ఏపీలో కాపు వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ చింతామోహన్ జోస్యం చెప్పారు. ఇక ఏపీలో ప్రస్తుతం ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్న ఆయన, అందుకు అనుగుణంగా కాపు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 6% కూడాలని 2 సామాజిక వర్గాలకు చెందిన వారే ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నారని ఆరోపించారు. 40 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి కావాలన్న కోరికతో పాదయాత్ర చేపట్టాడని పరోక్షంగా వైఎస్ జగన్ ఉద్దేశించి విమర్శించారు. అలాగే మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసినా తిరిగి మరో 5 ఏళ్లు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చంద్రబాబును ఉద్దేశించి చింతామోహన్ వ్యాఖ్యానించారు. ఇక పోలవరం అవినీతిమయంగా మారిందని ఆయన ఆరోపించారు. పోలవరం కాంట్రాక్టర్లను విదేశాలకు పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడుకుంటున్నారని ఆరోపించారు. 5% మరి రిజర్వేషన్ కాపులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లాలో 30% మంది ఉన్నారు కాపులు, వెస్ట్ గోదావరి జిల్లాలో 30% మంది ఉన్నారు కాపులు, మరి ఈ ప్రాంతాల్లో దాదాపు 15% మంది ఉన్నారు కాపులు. వీళ్ళకి 5% ఏంటిది? 5% ఏంటిది? దీని కేవలం చంద్రబాబు నాయుడు రాజకీయ కుట్ర జిమిక్. ఓబీసీలకు కాపులకు తగాదా పెట్టేదానికి తెచ్చాడే గాని ధర్మాసనం ముందు ఎట్టి పరిస్థితుల్లో ఈ 5% నిలవదు. ఈ రోజు కావాల్సింది ఏంటి అని అంటే రాజ్యాధికారం, కాపులు ముఖ్యమంత్రి కావాలి, అయి తీరాలి. మరి ఓబీసీలు రాజ్య 5%. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.